కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొంగ చంద్రశేఖర్ రావు అని పేరు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే దళితుల కోసం దొంగ కొంగ జపం చేస్తున్నాడు ఈయన. ఈయననేమో 10 లక్షల రూపాయలు ఇచ్చి దళితులను ఆదుకుంటా అంటున్నాడు. ఆయన కొడుకు చేసిన నిర్వాహకాలు ఒకటి కాదు రెండు కాదు చెప్తా ఉంటాడు మీకు. ఇవాళ ఈ పేపర్లో వచ్చింది మనకి ఇలా పేపర్లో హైదరాబాద్ లో ఇద్దరు దళితుల్ని ఇది దిన్ దహాడే మర్డర్ ఇది. కేటీఆర్ ఆయన మంత్రిత్వ శాఖలో చేసిన మర్డర్ ఇది. ఇందులో మాన్యువల్ స్కావేజింగ్ మన దేశంలో నిషేధింప చేయబడింది. అయినా కూడా ఇద్దరు దళితుల్ని మాన్యువల్ స్కావేజింగ్ కోసము మోర్ల దించి సాఫ్ చేయనీకే అక్కడ వాళ్ళు దమ్మాడక వాళ్ళకి సేఫ్టీ గేర్ లేకుండా అందులోకి పంపి వాళ్ళని మర్డర్ చేయడం జరిగింది జిహెచ్ఎంసీలో. దానికి సంబంధిత మంత్రి ఎవరంటే కేసీఆర్ గారు తనేవుడు కేటీఆర్. మనకి మన దేశంలో సెక్షన్ 5 ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దర్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ ని మన దేశంలో నిషేధించారు. ఆ తర్వాత సెక్షన్ 3(1)(j) ఆఫ్ SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం నాన్ SC ST ఎంప్లాయ్ ఎవరినన్నా SC ST ఎవరైనా SC ST ఎంప్లాయ్ చేసుకున్నా లేదా వాళ్ళతోటి స్కావెంజింగ్ చేయించిన కమ్సేకమ్ 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు వేయాలి. దానికి అదనంగా ఫైన్ వేయాలి. ఇంకోటి నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీమ్ ప్రకారం ఈ స్వచ్ఛత ఉద్యమి యోజన కింద ఈ మాన్యువల్ స్కావెంజింగ్ బంద్ చేపిస్తుందికి ఆ పనిలో ఉన్న వాళ్ళకి 10 లక్షల నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నా కూడా 10 లక్షల నుంచి 50 లక్షల వరకు మెకానికల్ స్కావెంజింగ్ మెషిన్లు కొనుక్కుంటానికి లోన్లు కూడా ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ ఒకెత్తు అయితే మళ్ళా MOU బిట్వీన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ మధ్యలో ఆయుష్మాన్ భారత్ కింద ఇటువంటి పనులు చేస్తున్న SC ST ఎటువంటి బీమార్లు వచ్చినా ఆరోగ్యం చెడిపోయినా 5 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు వాడుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ ఇయ్యాలంటే వరకు తెలంగాణలో పెడతా అన్నాడు కానీ పాతాళ పోషెట్టి ఇప్పటి వరకు దాని అడ్రస్ లేదు. ఇవన్నీ ఇట్లుండగా పాపం అనంతయ్య ఇంకా శివ వీళ్ళిద్దరు దళితులు తెలంగాణకు సంబంధించిన దళితులు. ఒక ఆయననేమో మాల వర్గానికి చెందిన ఆయన, ఇంకొక ఆయన మాదిగ వర్గానికి చెందిన ఆయన. వీళ్ళిద్దరిని జిహెచ్ఎంసీ కాంట్రాక్టరు అన్ని ఈ చట్టాలని ఉల్లంఘించి వాళ్ళని జబర్దస్తి రాత్రిపూట చేయకూడదని అది కూడా మన దగ్గర చట్టం ఉన్నది, దాన్ని కూడా వైలేట్ చేసి వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా జబర్దస్తి వాళ్ళని అందులో మోర్ల దించి సఫాయి కోసము వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ సేఫ్టీ గేర్ వాడకుండా వాళ్ళని ఇద్దరిని కూడా ఇది దిందహాడే హత్య అనుకుంటే ఏమంటారు? ఒక దిక్కేమో అయ్యా దళిత బంధు అని పేరు సంపాదించాలన్న డ్రామా చేస్తున్నాడు, కొడుకేమో దళిత రాబంధు తయారయ్యాడు. నేను ఎందుకు రాబంధు అంటున్నా అంటే ఇది మొట్టమొదటిసారి కాదు ఇద్దరిని చంపింది. మన నేరెళ్ళ ఇద్దరు దళితుల్ని ఇసుక మాఫియా నడిపేదంతా కేటీఆర్ ఆయన శిశరికం. ఇద్దరిని టిప్పర్తోటి గుద్ది దళితుల్ని చంపించేసి నా నియోజకవర్గంలో 600లో ఎమ్మెల్యే దుబాయ్లో అక్రమాలు చేసిండు, ఆయన వాటి గురించి ఎలక్షన్ అఫిడవిట్ పెట్టలేదు అని అక్కడ ఎమ్మెల్యే మీద కేసేస్తే అక్కడ వాళ్ళిద్దరిని కూడా టిప్పర్ తోటి తొక్కిచ్చి చంపేసిండ్రు అన్న అలిగేషన్స్ ఉన్నాయి. దాని మీద ఎటువంటి చర్య లేదు, పురోగతి ఉండదు కేసు. నేరెళ్ల కేసుల మీద పురోగతి ఉండదు, ఇప్పుడు ఈ కేసు మీద కూడా పురోగతి ఉండదు. ఇదేమో కొడుకేమో దళిత రాబంధు, అయ్యనేమో కొంగ జపం చేస్తా ఉన్నాడు దళిత బంధు అనుకుంటా. ఇది కల్వకుంట్ల కుటుంబం. వీళ్ళకి అహంకారం దగ్గరి, వీళ్ళకి ఏంటంటే మస్తి వంగది, వీళ్ళు కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. వీళ్ళకి
ఇక అందరు ప్రజలు గమనించి తగిన సమయంలో మీరే గుణపాఠం నేర్పించాలి. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఇద్దరికి, శివాకి అనంతయ్య వాళ్ళ కుటుంబానికి, కనీసం 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, ఇది కేటీఆర్ దగ్గరుండి చేయాలి. ఇది మా డిమాండ్, ఇది తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి. భరత్ మాతాకి జై.